हाई स्टूडेंट्स अंदर की स्वागत वेलकम टू हिंदू न्यूज पेपर अनालिसिस विद मी एसपीआर 27 अक्टोबर के अना हिंदू न्यूज अनालिसिस अने चूस्तुन्नाम वेलकम टू कार्तिकेय आईएएस अकाडमी मन अकाडमी नुंची कूडा चाला वरकु सक्सेसफुल गा मी कोसम अद्भुतमैन कोर्सेस नि अंदिस्तुन्नाम 8 इयर्स एनिवर्सरी कूडा रीसेंट गा सेलिब्रेट चेस्तुन्नाम सक्सेसफुल गा मनम 8 इयर्स अनेदि कंप्लीट चेस्तुन्नाम मी कोसम इंका प्रत्येकमैन एबीपीएससी ग्रूप 1 ग्रूप 2 कैन कोर्सेस अने लांच चेस्तुन्नामंडि एबीपीएससी ग्रूप 2 कैन न्यू बैचेस अने स्टार्ट अयिना एवरैते कावालनुकुन्नारो एन्रोल चेसुकोवालनुकुन्नारो ई कांटाक्ट नंबर नि मीरु कांटाक्ट अनेदि इव्वच्चन्नमाट सो द टॉप ఫ్యాకల్టీ ద్వారా మీకు అద్భుతమైన క్లాసెస్ అనేది అందుబాటులో ఉంటాయి. డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అన్ని కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ వస్తాం. అలాగే మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అద్భుతమైన లెర్నింగ్ అండ్ టీచింగ్ క్లాసెస్ అనేది అందుబాటులో ఉంటాయి. అలాగే క్వాలిటీ స్టడీ మెటీరియల్స్ కూడా మనం అందుబాటులో చేస్తున్నామండి. నెక్స్ట్ మనం చూసామంటే ఏబిపిఎస్సి గ్రూప్ 1 కైన న్యూ బ్యాచెస్ కూడా లాంచ్ చేస్తున్నాం. మీరు కూడా అందులో జాయిన్ అవ్వాలి అనుకున్నారంటే తప్పకుండా ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఇది మాత్రమే కాకుండా మీకోసం 2024 కని యూపీఎస్సీ న్యూ బ్యాచెస్ కూడా లాంచ్ చేసినాం. ఇఫ్ యూ వాంట్ జాయిన్ యూ కెన్ జాయిన్ త్రూ ద కాంటాక్ట్ నెంబర్ గివెన్. సో మీకోసం అద్భుతమైన క్లాసెస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి. లైవ్ అండ్ ఆఫ్లైన్ అంటే ఏంటంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, లేదంటే మీ క్లాస్ ఎన్విరాన్మెంట్లో డైరెక్ట్గా వచ్చి మన ఇన్స్టిట్యూషన్లో వచ్చి మీరు క్లాసెస్ అనేది జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఆల్రెడీ చూడొచ్చు చాలా స్టూడెంట్స్ అనేది ఎఫెక్టివ్గా అనేది వాళ్ళ లెర్నింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. సో మీరు కూడా ఇలా కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే తప్పకుండా మిస్ కాకుండా యూ కెన్ జాయిన్ అవర్ క్లాసెస్ అనమాట. అలాగే మీరు ఆప్షనల్ తీసుకోవాలనుకున్నారంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్ మన డైరెక్టర్ రాజ్ సార్ గారే మీకోసం ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నారు. యూ కెన్ గెట్ ద కోర్స్ అండ్ కీప్ ప్రిపేరింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో అవైలబుల్లో అనేది ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన ఆప్షన్లు అంటే తెలుగు లిటరేచర్. సో ఇలాంటి తెలుగు లిటరేచర్ ఆప్షన్ కావాలనుకున్నారంటే సో అది కూడా మనకి ఏంటంటే అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ గెట్ ద కోర్స్ ఫర్ ద క్వాలిటీ. సో యా మనము కంటెంట్లోకి వెళ్దామండి. సో ఇక్కడ చూడండి, రీసెంట్గా ఇండియా టు ప్రొడ్యూస్ రెఫరెన్స్ ఫ్యూయల్స్. చూడండి, ఇంతకుముందు వరకు లేని కరెంట్ అఫైర్స్ ఇదండి. సో ఈ రెఫరెన్స్ ఫ్యూయల్స్ అనే కాన్సెప్ట్ ఇంతకుముందు మనం ఇక్కడ ఎక్కువగా చూసుండం. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొత్తగా లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ టాపిక్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మర్చిపోవద్దు. సో చూడండి, ఇండియా వచ్చేసి ఇండియన్ ఆయిల్ కంపెనీ వచ్చేసి రెఫరెన్స్ గ్యాసోలిన్ అండ్ డీజిల్ ఫ్యూయల్స్ అంటే రెఫరెన్స్ ఫ్యూయల్స్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఈ రెఫరెన్స్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఈ రెఫరెన్స్ ఫ్యూయల్స్లో గ్యాసోలిన్ అండ్ డీజిల్ అనేది వస్తుంది. సో చూడండి, రెఫరెన్స్ ఆయిల్ అంటే ఏంటంటే ఫ్యూయల్స్ అంటే ఏంటంటే నార్మల్గా మనము యూజ్ చేసేది కాదండి. ఇక్కడ చూడండి, ప్రీమియం క్వాలిటీ ఫ్యూయల్స్ అనమాట. ఏదైతే మనకి గ్యాసోలిన్ కానీ డీజిల్, గ్యాసోలిన్ అంటే ఇదర్ గ్యాస్ ఆర్ పెట్రోల్ అనేది మనం గ్యాసోలిన్ అని అంటాం, వెహికల్స్లో ఫ్యూయల్గా వాడతారు. ఇక్కడ చూడండి, రెఫరెన్స్ ఫ్యూయల్స్ అనేది ఏంటంటే హై వాల్యూడ్ ప్రోడక్ట్స్, చాలా వరకు హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అనమాట ఫ్యూయల్స్ కేటగిరీలో. ఇది ముఖ్యంగా ఏంటంటే టెస్టింగ్ ద వెహికల్స్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వచ్చు, దేనికి ఇది ఒక వెహికల్స్ని టెస్ట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. ముఖ్యంగా ఆటో ఓఈఎమ్స్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్, ఎవరైతే ఒరిజినల్గా కార్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఆర్గనైజేషన్స్ ఉంటాయో, వాళ్ళు టెస్ట్ చేయడానికి సర్టిఫై చేయడానికి ఏ ఫీల్డ్లో, ఆటోమోటివ్ ఫీల్డ్లో అంటే ఈ యొక్క కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేసి సర్టిఫై చేసే ఒక దాంట్లో ఏంటంటే ఇలాంటి రెఫరెన్స్ ఫ్యూయల్స్ అనేది ఎక్కువగా వాడుతుంటారన్నమాట. సో ఇందులో ఏంటంటే ఇండియన్ ఆయిల్, సో గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఆయిల్ ఇండియన్ కంపెనీ వచ్చేసి సక్సెస్ఫుల్గా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ రెఫరెన్స్ గ్యాసోలిన్ అండ్ డీజిల్ ఫ్యూయల్స్ అనేది తయారీ చేయడానికి అనేది ప్రొడక్షన్ అనేది చెప్పారు అన్నమాట. దే ఆర్ లాంచింగ్ ఇట్ అన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి, ముఖ్యంగా ఈ ఫ్యూయల్స్ అనేది దేనికన్నా క్యాలిబ్రేషన్ టెస్టింగ్ ఆఫ్ వెహికల్స్, ఇక్కడ పేరు అర్థమైంది కదండి. సో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ తయారీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫ్యూయల్స్ని టెస్ట్ చేస్తారన్నమాట. సో దానికోసం ICAT అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఆటోమోటివ్ టెక్నాలజీ, అలాగే ARAI ఆటోమోటివ్ రీసెర్చ్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళంతా కోఆర్డినేట్ అయ్యి టెస్టింగ్ ఏజెన్సీలతో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ అంటే తయారీ చేస్తున్న వాళ్ళు దీన్ని చూస్తున్నారు. ఎందుకంటే చూడండి, చాలా వరకు దే లీడ్ టు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే మనం బయట దేశాల నుంచి కూడా ఈ రెఫరెన్స్ ఫ్యూయల్స్ అనేది మనము తీసుకొస్తున్నాం అనమాట. సో ఎప్పుడైతే ఈ రెఫరెన్స్ ఫ్యూయల్స్ని మనం తయారీ చేస్తామో అప్పుడు మనకి తక్కువ ప్రైస్కి అందుబాటులో ఉంటుంది, అలాగే షార్టర్ లీడ్ టైమ్ ఫర్ వెహికల్ మ్యాన్ అంటే మన ఇండియాలో ఉత్పత్తి అంటే ఏంటి, ఇది వెహికల్స్లో ఉపయోగించే ఫ్యూయల్ని మాత్రం అనుకోకండి, ఇది వెహికల్ని టెస్ట్ చేయడానికి హై క్వాలిటీ ఫ్యూయల్ అనమాట. సో అలాగే గ్యాసోలిన్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో అవి పలు పేర్లతో అవైలబుల్ ఉంటాయి.
E0, E5, E10, E20, E85, E100 అనే పేర్లతో ఏంటంటే చూడండి ఆ పారాదీప్ రిఫైనరీలు అనేది తయారీ చేస్తారన్నమాట. సో అలాగే రిఫరెన్స్ డీజిల్ ఫ్యూయల్. సో చూడండి గ్యాసోలిన్ డీజిల్ అన్నాం కాబట్టి రిఫరెన్స్ గ్యాసోలిన్ ఫ్యూయల్స్ అనేది ఈతో ఇండికేట్ చేస్తారు, ఇక్కడ ఉన్న పేర్లతో గుర్తుంటుంది. అలాగే డీజిల్ ఫ్యూయల్స్ అనేది మీకు B7 గ్రేడ్. సో ఏంటిది B7 గ్రేడ్లో పానీపట్ రిఫైనరీలో అనేది వాళ్ళు ఉత్పత్తి అనేది చేస్తున్నారు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం బయట దేశాల మీద ఆధారపడము, ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఈ రిఫరెన్స్ ఫ్యూయల్స్ అనేది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా చేస్తున్నామంటే ఇంతకుముందు లేదు కదా, అంటే మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ దిగుమతి మీద మనం ఆధారపడకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇండిజినస్ అంటే ఏంటి, మన ఇండియాలోనే ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్ సెక్టార్స్కి ఒక స్టాండర్డ్ని ఒక క్వాలిటీని ఇచ్చే విధంగా బెటర్ ప్రైస్ వచ్చే విధంగా బయట దేశాల మీద ఆధారపడకుండా మన ఇండియాలో మనం ఉత్పత్తి చేసిన అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ తీసుకున్నాం అంటే అసలు రిఫరెన్స్ ఫ్యూయల్స్ మనకి ఎందుకు కావాలంటే మన ఇండియాలో ఆటోమొబైల్ సెక్టార్స్ యొక్క ఉత్పత్తిని మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అనుకుంటున్నాము అంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ని అన్నింటినీ పెంచాలనుకున్నామంటే ఖచ్చితంగా మనము వేరే దేశాల మీద ఆధారపడకుండా మన క్లైమేటిక్ కండిషన్స్ మనకున్న పరిస్థితులు అన్నింటినీ చూసుకుంటూ మనం ఉపయోగించుకునే విధంగా మన ఇండియాలో తయారు చేసుకుంటే మంచిదన్నమాట. ఇంతవరకు ఇండియా వచ్చేసి యూరోప్ అండ్ యుఎస్ఏ నుంచి కూడా ఇలాంటి రిఫరెన్స్ ఫ్యూయల్స్ అనేది దిగుమతి చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఆ అవసరం లేదు, మన ఇండియాలోనే అందుబాటులో ఉంటుందన్నమాట. చాలా చక్కగా నీట్గా డీటెయిల్గా అనేది కంటెంట్ తెలుసుకున్నాం, నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. సుప్రీంకోర్టు అలౌస్ సరగసి. సో ఇక్కడ చూడండి సరగసి. సో సరగసి స్ట్రైక్స్ డౌన్ రూల్ బ్యానింగ్ యూస్ ఆఫ్ డోనార్ గ్యామెట్స్. అంటే చూడండి ఇంతకుముందు డోనార్ గ్యామెట్స్ని బ్యాన్ చేసుకునేవాళ్ళు, సో ఇప్పుడు ఏంటంటే ఆ రూల్ని అనేసి కొట్టేశారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే పూర్తిగా అర్థమవ్వాలి సరగసి అంటే ఏంటి, ఏ మార్పులు తీసుకొచ్చారు అనే విషయాలను మనం చూద్దామన్నమాట. సో ఇక్కడ తీసుకున్నామంటే న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఏంటంటే చూడండి టు ప్రొటెక్ట్ ద ఉమెన్స్ రైట్ టు బికమ్ ఏ మదర్ త్రూ సరగసి. సరగసి అంటే ఏంటి, సరగసిలో మదర్హుడ్ ఎలా అవుతారు ఏంటి అనేది మనము ఇక్కడ తెలుసుకుందాం. సో రీసెంట్గా దాంట్లో ఉన్న ఒక లా అనేది కోర్టు కొట్టివేసింది. సో ఇక్కడ డోనార్ గ్యామెట్స్ ఏదైతే ఉంటుందో దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రెస్ట్రిక్షన్స్ అనేది సుప్రీంకోర్టు తీసేసింది. సో దీని గురించే మనం తెలుసుకుందాం. ఫస్ట్ సరగసి అంటే ఏంటో తెలియాలి. ఎప్పుడైతే మహిళ ప్రెగ్నెంట్ కాలేరో, సో అంటే దే కెనాట్ గివ్ బర్త్ టు ఎ బేబీ, సో వాళ్ళు చూడండి క్యారీస్ అండ్ గివ్ ఎ బర్త్ టు ఎ బేబీ బై అనదర్ కపుల్, సో వాళ్ళు పిల్లలు కనలేనప్పుడు ఇంకొకరు ఎవరన్నా కపుల్ చూస్ చేసుకునేసి వాళ్ళ ద్వారా అంటే, సో చూడండి ఈ ఉమెన్ ఎవరైతే ఇది ఇక్కడ ఉండేవాళ్ళు ఏమంటే A1, సో ఇది A1 ఇది A2, సో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్. సో A1 B1 అనుకున్నాం, వీళ్ళిద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. సో ఈ వైఫ్ వచ్చేసి ఇప్పుడు బేబీని బియర్ చేయలేదు, సో అందువల్ల ఏంటంటే వీళ్ళ యొక్క ఏదైతే మనకి వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళ ద్వారా ఏంటంటే స్పర్మ్స్ అండ్ ఓవమ్ తీసుకునేసి ఫర్టిలైజ్ చేసి ఇంకొక ఉమెన్ యొక్క సో కాల్ గర్భసంచులు అనేది పెడతారు. సో ఇప్పుడు A2 అనే మహిళ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు బిడ్డకు అనేది క్యారీ చేస్తారనమాట. సో బేబీని ఇలా క్యారీ చేసిన తర్వాత వీళ్ళకి పుట్టే బిడ్డ వచ్చేసి ఈ A2 మహిళకు వచ్చేసి బిడ్డ పుడుతుంది కదా, ఆ బిడ్డ వచ్చేసి ఏంటంటే ఎవరిది బయాలజికల్గా వచ్చేసి సో కాల్ వీళ్ళిద్దరి యొక్క పాపో బాబో అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మనకి రీసెంట్గా 9th పిల్లలు పుట్టారు చూసారా, సో దే 9th అయితే ప్రెగ్నెంట్ కాలేదు కదా, సో ఇట్ ఈస్ త్రూ సరగసి అనమాట. సో అంటే ఏంటంటే అనదర్ కపుల్ అంటే ఎవరో ఇంకొకరి దగ్గర ఏంటంటే ఇంకొకరు మదర్ని ఊమ్ని రెండింటికి తీసుకున్నట్టు హూ విల్ రైజ్ ద చైల్డ్ యాజ్ దేర్ ఓన్. ఇప్పుడు ఏంటి వీళ్ళ పిల్లలు కదా, వీళ్ళే కదా సొంత పిల్లలా పెంచుకుంటారు, దిస్ ఈస్ వాట్ కాల్ యాజ్ ది సరగసి. సరగసి అనేది ఏంటంటే కొన్ని రీజన్స్కి మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓన్లీ డన్ ఫర్ సెల్ఫ్లెస్ రీజన్ ఆర్ ఇఫ్ ద కపుల్ కాంట్ హ్యావ్ ద చైల్డ్. ఏదైనా కానీ వాళ్ళకి మెడికల్ ఇష్యూ ఉండి ఇన్ఫర్టిలిటీ లేదంటే మెడికల్ ప్రాబ్లం ఉండి వాళ్ళు పిల్లల్ని కనలేరు అనే పరిస్థితిలోనే సరగసి అనేది గవర్నమెంట్ అనేది అలో చేస్తుందన్నమాట. సో అలాగే సరగసి అనేది కొన్నిసార్లు వ్యాపారం కోసం అంటే కొంతమంది కొన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు యంగ్గా ఉండాలి జీవితకాలం అంతా కూడా యంగ్గా ఉండాలి అనే దానికోసం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేస్తారనమాట, కానీ పిల్లలు కావాలి. సో ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేస్తారు, ఎలా చేస్తారు ఎవరైనా కానీ సరగేట్ మదర్ని చూసుకుంటారు. సో సరగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ సరగేట్ మదర్ని ఎన్నుకుంటారు. సరగేట్ మదర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇది ఒక వ్యాపారంగా కూడా జరిగేదండి కొంతకాలం. సో ఇదేంటంటే సో బాగా రిచ్, ఒకవేళ వీళ్ళు ఎవరైతే ఎవరు ఏం కావాలన్నారో బాగా రిచ్ అనుకోండి, రిచ్
వాళ్ళు ఒక 10 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు కూడా ఇస్తారు. సో అప్పుడు పేదగా పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకునేసి వారిని వారి ద్వారా ఏంటి పిల్లలు కండడం అనేది చేస్తారనమాట. తర్వాత ఏంటంటే ఇది ఒక బిజినెస్లా మారిపోయి పిల్లల్ని సెల్ చేయడం, ఎక్స్ప్లాయిట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారన్నమాట. ఇందులో కూడా ఏదో ఒక మూవీ వచ్చిందన్న, చాలా మూవీస్లో ఇది చూపించున్నారు. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు సరగసీలో అయితే బేబీ పుట్టిన తర్వాత అంటే సరగసీ వచ్చేసి లీగల్లీ చట్టపూరితంగా అనేది ఫాలో అవ్వాలి. ఇల్లీగల్గా చేశారంటే అది కేసు కోర్టు అనేది పర్మిట్ చేయదు, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారనమాట. సో చూడండి, చైల్డ్ ఆఫ్ ద కపుల్ హూ అరేంజ్ ఫర్ సరగసీ. ఇప్పుడు చూడండి, ఎవరికి బిడ్డ పుట్టారో వాళ్ళదైతే బిడ్డ కాదు. సో ఎవరైతే సరగసీ లీగల్గా చేస్తారో సో ఆ పేరెంట్స్కే వెళ్ళిపోతుందన్నమాట. అంటే కన్న బిడ్డ మీద వాళ్ళకి హక్కు ఉండదు, ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అబార్షన్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ దెర్స్ ఎ నీడ్ టు ఎండ్ ద ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ సరగసీ, ఎప్పుడైనా కానీ సరగేట్ మదర్లో బిడ్డ బిడ్డ డెవలప్ అయిపోయేసి అన్ని కండిషన్స్ ఉన్నప్పుడు మధ్యలో ఏంటంటే సో ఆ యొక్క అబార్షన్ కానీ చేయాల్సి వచ్చిందంటే ఇట్ కెన్ ఓన్లీ హ్యాపన్ ఇఫ్ ద సరగేట్ మదర్ అగ్రీస్. ఖచ్చితంగా ఏంటంటే ఎవరైతే ఉమెన్ ప్రెగ్నెంట్ అయి ఉంటారో సో సరగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తప్ప అబార్షన్ అనేది అలౌడ్ లేదు. దానికోసం ఏంటంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి A1 B1 ఉన్నా కానీ, సో A1 B1 ఉన్నా కానీ ఎవరైతే A2 మన యొక్క సరగేట్ మదర్ ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కా చూడండి, వీళ్ళు డీల్ చేసి పిల్లలంతా కూడా హక్కులన్నీ వీళ్ళకున్నా కానీ అబార్షన్ రూల్స్ ప్రకారం మాత్రం, ఎందుకంటే ఇట్ ఈస్ అ బాడీలీ రైట్ అండి. బాడీలీ రైట్ అంటే ఆ మహిళకు వచ్చేసి తనకు హక్కు అనమాట. సో అందువల్ల షీ ఓన్లీ క్యాన్ డిసైడ్ అబార్షన్ క్యాన్ బి డన్ ఆర్ నాట్. సో అలాగే సరగసి ఎవరు, హూ క్యాన్ అవైల్ సరగసి, సరగసి అనేది ఎవరెవరు పొందొచ్చు. కొన్ని కండిషన్స్ అనేవి సరగసికి ఇచ్చారు. దే మస్ట్ హ్యావ్ మ్యారీడ్ లీస్ట్ 5 ఇయర్స్, అంటే వాళ్ళకి పెళ్ళయి కనీసం అంటే కనీసం 5 సంవత్సరాల కాలం అనేది అయి ఉండాలి. అలాగే వైఫ్ వచ్చేసి ఖచ్చితంగా 25 నుంచి కూడా 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. హస్బెండ్ కూడా 26 నుంచి కూడా 55 ఇయర్స్ మధ్యలో అనేది ఉండాలి. సో అలాగే దే షుడ్ హ్యావ్ లివింగ్ చిల్డ్రన్స్, అంటే ఎవరైనా కానీ వాళ్ళకి పుట్టి ఉండే పిల్లలు ఎవరైతే ఉండకూడదు. అంటే ఆల్రెడీ ఒక పిల్లలు పుట్టారు అంటే వాళ్ళు రెండో పిల్లల కోసం సరగసి అనేది నాటలో. కానీ కొన్ని కండిషన్స్లో, సో కొన్ని కండిషన్స్లో మాత్రం ఆ చిల్డ్రన్స్ కండిషన్స్ని బట్టి కూడా ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ మీకు కావాల్సిన ఈ యొక్క సరగసి సర్టిఫికేట్ అనేది ఎవరు ఇవ్వచ్చు అంటే, సో ఈ సర్టిఫికేట్ అనేది అంటే ప్రూవన్ ఇన్ఫెర్టిలిటీ, వాళ్ళు పిల్లల్ని బేర్ చేయలేరు అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి కూడా సర్టిఫికేట్ ఇచ్చారు అంటే, సో అలాగే కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఏంటంటే సరగేట్ చైల్డ్ పొందడానికి అనేది వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటే ఖచ్చితంగా ఈ సరగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 16 నెలల పాటు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు పే చేయాల్సింది. ఎందుకంటే ఎంతదా పిల్లల్ని కన్న తర్వాత కూడా అంటే ఆ కన్న తల్లికి అనేది ఎంతో కొంత హక్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తి హక్కే ఉంటుంది. ఎందుకంటే 9 నెలలు మోసిన పెట్టు కదా. సో దిస్ ఇస్ వాట్, ఇది ఒక దారుణమైన వ్యాపారం అండి, మనం ఊహించలేనివి. సో అలాగే సరగేట్ మదర్, సో సరగేట్ మదర్ ఎవరు సరగేట్ చేయొచ్చు అంటే సరగేట్ మదర్ వచ్చేసి క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి, మ్యారీడ్ అయి ఉండాలి, 25 నుంచి 35 ఏజ్ మధ్యలో అనేది ఉండాలి. సో ఐ హ్యావ్ బీన్ సరగేట్ జస్ట్ వన్స్ బిఫోర్. సో చూడండి, ఖచ్చితంగా అంటే సరగేట్ చేసేవాళ్ళు మల్టిపుల్ సరగసీ అనేది అలౌ చేయరు. అలాగే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వాళ్ళని సో కాల్ ఫిట్ ఉండాలన్నమాట. సో అలాగే చూడండి, సో ఇక్కడ సరగసీ అనేది ఎప్పుడు ఏంటంటే ఒక్కసారి మాత్రమే వాళ్ళంటే సరగేట్ అయి ఉండాలి అనేది చెప్తున్నారు, అందుకంటే ఎక్కువసార్లు అనేది అలౌ చేయరు. సో అలాగే కొన్ని సరగసిని రెగ్యులేట్ చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ అనేవాళ్ళు ఇద్దరూ కూడా అంటే స్పెషల్గా దానికోసం ఒక బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి, సో ఇక్కడ సరగసీ కోసం ఏంటంటే క్లినిక్లో ఉన్న కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క దాన్ని అడ్రస్ చేస్తూ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ ఎఫెక్టివ్గా అనేది మెయింటైన్ చేస్తామంట. అలాగే ఈ సరగసిని నడిపే క్లినిక్స్ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు కూడా రిజిస్టర్ అనేది ఉండాలి. సో అలాగే ఈ యాక్ట్ అంటర్లో తీసుకున్నారు అంటే ఎప్పుడైనా కానీ సరగసీ రూల్స్ని ఉల్లంఘించారు, ఏవైనా కానీ డబ్బు కోసమో ఆస్తి కోసమో ఇంకా ఏదో తప్పప్పుల కోసం చేశారు అంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే 10 ఇయర్స్ జైలు శిక్ష అనేది ఉంటుంది, 10 లక్షల దాకా జరిమానా కూడా ఉంటుంది. రీసెంట్గా జరిగిన కేసులో ఏంటంటే MRKH సిండ్రోమ్ వల్ల ఈ ఉమెన్ అనే వచ్చేసి ఒక రేర్ కండిషన్ వల్ల అంటే, సో వారికి అంటే ఓవరీస్ అండ్ యూటరస్ అనేది లేక వాళ్ళు ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు హ్యావ్ దేర్ చైల్డ్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బయాలజికల్ ఓన్ చైల్డ్ అనేది పొందలేకపోయారు. సో అందువల్లనే తను తన హస్బెండ్ ఏం చేశారంటే గెస్టేషనల్ సరగసీ అనేది డోనార్ ఎగ్స్. సో ఇక్కడ చూడండి, 2-3 విషయాలు ఉన్నాయి సరగసీలో.
ఏంటంటే ఇక్కడ ఏ అండ్ బి, సో ఏ అండ్ బి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి యొక్క, సో యొక్క చూడండి పర్సన్ మేల్ నుంచి కూడా స్పర్మ్స్, అలాగే ఫిమేల్ నుంచి కూడా ఓవమ్, రెండింటిని కలెక్ట్ చేసి ఫెర్టిలైజ్ ఎగ్స్ తీసుకునేసి ఫెర్టిలైజ్ చేస్తారు. సో ఫెర్టిలైజ్ చేసి దాన్ని ఏంటంటే థర్డ్ పర్సన్లోకి ఇంజెక్ట్ చేసి ప్రెగ్నెన్సీగా అనేది క్యారీ చేయమంటారు. సో కాకపోతే ఇక్కడ కండిషన్, ఇక్కడ కేసు ఏంటంటే గెస్టేషన్ సర్వీసెస్ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ చూడండి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే పరిస్థితి అనేది బాగాలేదు, వాళ్ళకి ఓవరీస్ అండ్ యూట్రస్ అనేది లేదన్నమాట. సో రేర్ కండిషన్ ఎంఆర్కే సిండ్రోమ్. అందువల్ల ఏంటంటే దే ఆర్ యూజింగ్ ద డోనార్ ఎగ్స్, అంటే ఇంకో మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ యొక్క ఎగ్స్ని డోనర్గా తీసుకుని ఆ ఎగ్స్ ద్వారా ఏంటంటే ఈ పర్సన్ మేల్ స్పర్మ్స్ కలిపి, సో అక్కడి నుంచి ఏంటంటే సరగసీ అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే డోనార్ ఎగ్స్ని యూజ్ చేసుకోవడానికి బ్యాన్ చేసుకునేది, ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్ తీసుకొచ్చేసి ఏంటంటే ఈ డోనార్ ఎగ్స్ని వాటిని యూజ్ చేసుకోవచ్చు అనే విధంగా అనేది కోర్టు అనేది జడ్జిమెంట్ అనేది చేసింది అనమాట ఆ మదర్కి. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఎందుకు ఏం రిక్వెస్ట్ చేశారు అంటే, షీ సెడ్ న్యూ రూల్ కుడెంట్ బి అప్లైడ్ టు హర్ బికాస్ షీ స్టార్టెడ్ సరోగసీ బిఫోర్ ద చేంజ్. ద చేంజ్ ఆల్సో కాంట్రడిక్టెడ్ సరోగసీ యాక్ట్ 2021 విచ్ అక్నాలజెడ్ ద సిచ్యువేషన్ వర్ ద మెడికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ గెస్టేషన్ సరోగసీ ఆఫ్ ద కపుల్ హూ వాంటెడ్ టు బికమ్ పేరెంట్స్. సరోగసీ రూల్స్ లిస్టెడ్ ద మెడికల్ కండిషన్స్ లైక్ అబ్సెన్స్ ఆఫ్ యూటరస్ అండ్ అలౌస్ ద ఉమెన్ టు చూస్ గెస్టేషన్. సో ఇంతకుముందు ఏంటంటే రూల్స్ని వీళ్ళ కోసం ప్రత్యేకమైన రూల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి మెడికల్గా క్లియర్గా చెప్పారు కాబట్టి ఏమని. సో వాళ్ళకి ఏంటంటే సో యూటరస్ కానీ అలాగే ఓవరీస్ కానీ లేదు, అబ్సెన్స్ అంటే ఏంటి వాళ్ళ కండిషన్స్లో ఏంటంటే అది లేవు కాబట్టి, సో అందువల్ల ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు గెస్టేషనల్ సరగసీకి అనేది వెళ్లాల్సి ఉంది. సో దట్ దే హ్యాడ్ అగ్రీడ్ అనమాట కోర్ట్ అనేది అంటే సుప్రీం మన గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే గవర్నమెంట్ వచ్చేసి సరగసీ వాజ్ ఓన్లీ అలౌడ్ ఫర్ ద చైల్డ్ హ్యావ్ జెనెటికల్ కనెక్షన్. ఖచ్చితంగా ఏంటి సరగసీ ఎప్పుడు కూడా ఏంటంటే డోనార్ ఎగ్స్ నుంచి మనం అలో చేయము అనేది గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈసారి మార్చి చెప్పింది కొద్దిగా ఏమని, సరగసీ యాక్ట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చేసి మన మెయిన్ ఐడియా ఏంటి ఇక్కడ ఎవరైతే పిల్లలు కనలేరో వాళ్ళ కోసం ఇస్తున్నాం కానీ అక్కడ యూటరస్ ఉండదు వాళ్ళకి ఓవరీ ఉండదు అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ కాదు, క్యారింగ్ అనేది పాసిబుల్ కాదు. సో అందువలన ఏంటంటే వీ కెన్ అలౌ దిస్ అనేది ఇచ్చారనమాట. సో ఇదండి సరగసీ యాక్ట్ జరిగిన కేసు విషయాలు అనమాట, సింపుల్. కాకపోతే ఏంటంటే మనం చదివామంటే ఏదో పెద్ద విషయంలా చదువుతుంది అంత లేదు, చాలా సింపుల్. ఇక్కడ డోనార్ ఎగ్స్తో సరగసీ అనేది అలౌడ్ కాదు మన సరగసీ యాక్ట్లో. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఏం చెప్పిందంటే ఆ ఒక కండిషన్ని తొలగించి డోనార్ ఎగ్స్తో కూడా సరగసీ చేయొచ్చు, ఓన్లీ ఇఫ్ మెడికల్ కండిషన్స్ అనేది పర్సిస్ట్ అయితే. చాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా లేదు అన్నప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా, అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు అలౌ చేస్తున్నారు అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, 8 ఫార్మర్ నేవీ ఆఫీసర్ గెట్ డెత్ పెనాల్టీ ఇన్ ఖతార్. ఖతార్లో చూడండి ఒక షాకింగ్ న్యూస్, మన 8 నేవీ ఆఫీసర్ అంటే ఇంతకుముందు ఫార్మర్ అంటే ఇంతకుముందు నేవీ ఆఫీసర్గా ఉన్నారు డెత్ పెనల్టీ అనేది పొందారు. ఎందుకు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చూడండి డోహాలో 2022 8 ఫార్మర్ పర్సనల్స్ అనేది నేవీ పర్సనల్స్ అనేది అరెస్ట్ అయ్యారు, వాళ్ళందరూ కూడా ఖతారీ కోర్టులో అనేది సబ్మిట్ చేయబడ్డారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇండియా ఖతార్ బయోలేటరల్ రిలేషన్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ చూడండి చాలా వరకు మన రెండు దేశాల మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనేది చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంది, హై లెవెల్ బాండింగ్ అనేది ఉంది, ఒక ట్రెడిషనల్ రిలేషన్షిప్ అనేది ఉంది, చాలా వరకు ఇండియన్ డయాస్పోరా కూడా అక్కడ నివసిస్తున్నారు, అలాగే మనకి ఏంటంటే 15 బిలియన్ దాకా ఏంటంటే బయోలేటరల్ ట్రేడ్ జరుగుతుంది, ఎల్ఎన్జీ ఎల్పిజి ఇలాంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కూడా మనం చేస్తున్నాం, డిఫెన్స్ పట్ల కూడా కొలాబరేట్ అవుతున్నాం, నేవల్ ఎక్సైజ్ మన రెండు దేశాల మధ్య నేవల్ ఎక్సైజ్ అనేది జైర్ అల్ బహర్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం ఇంత మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది మన రెండు దేశాల మధ్య ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. సో బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా ఏంటంటే ఈ యొక్క ప్రాఫిట్ కాస్డ్ డిప్లొమాటిక్ ఛాలెంజ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగిన ఈ ఇన్సిడెంట్ అనేది ఒక రెండు దేశాల మధ్య ఒక రిలేషన్షిప్ని అనేది ఇట్ విల్ బ్రింగ్ టు ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టేజ్ అనేది క్లియర్గా చెప్పారు. సో ఎందుకంటే మన ఇండియన్ నేవల్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళకి సెంటెన్స్ డెత్ సెంటెన్స్ ఇవ్వడం అనేది ఆల్రెడీ ఉన్న క్రైసిస్లో అనేది ఒక సాడ్ రియాలిటీగా చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం. సో చూడండి సో ఆఫీసర్స్ అనేది అన్డిస్క్లోజ్ ఛార్జెస్, ఫస్ట్లో ఏంటంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు వాళ్ళని చేశారని స్టార్టింగ్లో వాళ్ళకి చెప్పలేదు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క న్యూస్ విని ఏంటంటే షాక్ అయ్యారు. సో అలాగే ఈ ఇండియన్స్ ఎవరు, వాళ్ళ యొక్క రోల్ ఏంటి, ఈ 8
ఇండియన్ నేవీ వెటరన్స్ అంటే ఇంతకుముందు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీలో కన్సల్టెన్సీ సర్వీస్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. సో ఇక్కడ ఈ కంపెనీ అనేది ఏంటంటే ఒక డిఫెన్స్ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీ అన్నమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఈ కంపెనీకి వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి కమాండర్ పూర్ణేందు తివారీ అనేవారు, రిటైర్డ్ ఆఫీసరే అతను కూడా. సో అలాగే వారికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ కూడా 2019లో పొందారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా కూడా ఆర్మీ పట్ల, నావీ పట్ల ట్రావెల్ ఇవన్నీ కూడా, సో చాలా వరకు ట్రైనింగ్ కానీ, లాజిస్టిక్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇలా మల్టిపుల్ థింగ్స్ మీద వాళ్ళు వర్క్ అనేది చేస్తుంటారు. సో వీళ్ళ అరెస్ట్ విషయం గురించి వచ్చామంటే ఇక్కడ చూడండి, ఖతారీ స్టేట్ సెక్యూరిటీ బ్యూరో వచ్చేసి వీళ్ళని అరెస్ట్ అనేది చేసింది. అలాగే ఇండియన్ ఎంబసీ అనేది అంటే వాళ్ళ అరెస్ట్ గురించి లాస్ట్ ఇయర్ అనేది తెలిసి వచ్చింది. తర్వాత వాళ్ళ మీద ఏ కేసు వేశారనేది పబ్లిక్గా అనేది తెలపలేదన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ చూడొచ్చు. ఇండియా నుంచి కూడా అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ వీటన్నిటిని కూడా మేము మానిటర్ చేస్తూ ఉన్నాము, పరిస్థితులు నిఘా ఉంచుతున్నాము అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సడన్గా ఈ యొక్క ఇష్యూ అనేది అంటే ఒక హాట్ ఫైర్గా అనేది మారింది. ఇంకా మరిన్ని విషయాలని దీని గురించి తెలియను, బట్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ ఆర్టికల్స్, న్యూస్, వీటి గురించి మనకు తెలిసిందంటే వాళ్ళ మీద వేసిన ఛార్జెస్ వచ్చేసి ఎస్పియోనేజ్ అంటారు. సో ఎస్పియోనేజ్ అంటే దేశద్రోహం లాగా దేశం యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు దోచుకుంటున్నారు అనే విధంగా. యాక్చువల్గా ఏంటంటే ఈ విషయం అనేది ఎందుకంటే వీళ్ళని లాస్ట్ ఇయర్ అరెస్ట్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి వాళ్ళంతా కూడా ఈ నావల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్పయింగ్ ఫర్ ఇస్రాయెల్. సో ఇస్రాయెల్ దేశం కోసం వాళ్ళు ఖతార్లో స్పయింగ్ అనేది చేస్తున్నారు అనేది చెప్తున్నారు. సో దానికోసమే ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వారికి డెత్ సెంటెన్స్ ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్గానే చూస్తున్నారు. వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ ఈ కేసు ఇంకా ఎంత దారుణం అవుతుందనేది మనం చూస్తాం. సో కానీ వాళ్ళని అరెస్ట్ చేసిందని కారణం వచ్చేసి ఎస్పియోనేజ్ అంటే సీక్రెట్స్, ఆ దేశం యొక్క రహస్యాలను పక్క దేశాలకు అందిస్తున్నట్టు, అలాగే ఇస్రాయెల్ కోసం, ఇస్రాయెల్ దేశం ఏదైతే ఉంటుందో వాళ్ళ కోసం మన ఇండియన్స్ అనేది అక్కడ స్పయింగ్ చేస్తున్నట్టు తెలిపారనమాట. సో ఇది ఆ యొక్క న్యూస్ ఆర్టికల్, దాని యొక్క ఓవరాల్ థింగ్. చూడండి, ఇండియా యొక్క గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇక్కడ చూడండి, గ్రీన్ హైడ్రోజన్ మూవ్స్ మే వర్సన్ పొల్యూషన్ ఇఫ్ స్టెప్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్ సే స్టడీ. సో ఇక్కడ ఏం లేదండి, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొస్తుందో అది పొల్యూషన్కి ఇంకా దారితీస్తుందని చెప్తున్నారు. సో కాకపోతే మనకు అర్థం చేసుకోవాల్సిన అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాని గురించి మనం చూస్తున్న ఆర్టికల్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా యొక్క నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాళ్ళు దీన్ని నడిపిస్తున్నారు అన్నమాట. సో వీరు ముఖ్యంగా ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ ఎమిషన్ని తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు చెబుతున్నారన్నమాట. సో అలాగే ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది అనుకున్న దానికన్నా కానీ చాలా చాలా జీరో లెవెల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిట్ చేస్తుంటారు. సో అంటే నాట్ మోర్ దెన్ 2 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ kg ఆఫ్ హైడ్రోజన్, అంటే హైడ్రోజన్ ఫ్యూయల్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎమిషన్ అనేది తక్కువ అవుతుంది. సో ఫాసిల్ ఫ్యూయల్స్ యొక్క ఉపయోగాన్ని మనం తగ్గించేసని చెప్తున్నారు. సో అలాగే గ్రీన్ హైడ్రోజన్ని సాధించడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 5 million tons గ్రీన్ హైడ్రోజన్ అనేది 2030 అంతా కూడా ప్రొడ్యూస్ చేయాలనేది నిర్ణయించుకున్నారన్నమాట. సో చాలా జాగ్రత్తగా వినండి. సో 5 million tons ఇండియా టార్గెట్ ఎప్పుడు, 2030. సో ఇక్కడ 125 gigawatts అనేది వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో దీని ద్వారా ఏంటంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీకి మనము మెయిన్గానే నాంది పలుకుతున్నాం అన్నమాట. సో ప్రస్తుతం ఉంటున్న రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది మనకి 131 gigawatts. సో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది August 2023 మన ఇండియా అనేది సాధించిందనమాట. ఇంకా కూడా మనము ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీని సాధించాలంటే మన యొక్క అగ్రిమెంట్ ప్రకారం, ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం మన కమిట్మెంట్ ఏమిచ్చున్నాం, ఏమి సాధిస్తామని చెప్పున్నామంటే 500 gigawatts అని మేము సాధిస్తాము 2030 అంత అంటున్నాం. కానీ ఇప్పుడు 2023లో ఉన్నాం, కానీ 131 మాత్రమే ఉన్నాం. అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ టార్గెట్స్ మనం రీచ్ అయితే మనకి 125 gigawatts దాకా యాడ్ అవుతుంది, మన యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ని మనం ఇంకా ముందుకు కొనసాగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో కరెంట్ పరిస్థితులను తీసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రోగ్రెస్లో మనము చాలా వరకు టార్గెట్లో వెనకబడి ఉన్నాము. సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ఇట్ ఇన్ ఎఫెక్టివ్లీ. సో దాంట్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా తెలుస్తుందన్నమాట. సో అలాగే ఎలక్ట్రిసిటీ సోర్స్ డైలమా. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి మనకి ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ ఎలక్ట్రిసిటీ అనేది మనకి చాలా వరకు సోలార్ పవర్ నుంచి కూడా తక్కువగా లభిస్తుంది. ఎప్పుడైతే సోలార్ పవర్ నుంచి తక్కువగా లభిస్తుందో మనకి ఏంటంటే
కోల్ పవర్ గ్రిడ్స్ నుంచి కూడా మనము ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడంటే మళ్ళీ కోల్ అంటే CO2 ఎమిషనే కదండి. నేనేమో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసిన, కానీ గ్రీన్ హైడ్రోజన్ తయారీకి నాకు కోల్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన CO2 ఎమిషన్ ఎక్కువ అయిన దాని ద్వారా నుంచి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. అంటే మళ్ళీ ఇన్హరెంట్ దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ అవుతుంది కదా, ఇదే వాళ్ళు చెప్తున్నారు. సో అంటే ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్స్కి ఏంటంటే మనం ఎప్పుడైతే రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగిస్తామో, రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగిస్తే ఓకే, కానీ మనం ఉపయోగించింది ఏంటి, సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి చాలా వరకు ఈ యొక్క కోల్ పవర్డ్ కాబట్టి దీని మీద మనకి క్లారిటీ కానీ ఏది కూడా ఇన్ఫర్మేషన్ బయటపడట్లేదు. సో అందువల్ల ఏం చెప్తున్నానంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పేరిట మనం చేస్తున్న ఒక విషయంలో ఎక్కువగా మనం ఏంటంటే పొల్యూట్ చేస్తున్నాం అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు యూ విల్ హ్యావ్ ఎ సింక్ అండి. సో ఇప్పుడు చూడండి, సో ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ మూవ్ మే వర్సన్ ద పొల్యూషన్. గ్రీన్ హైడ్రోజన్ మూవ్ అనేది మనకి పొల్యూషన్ తగ్గించడానికి, కానీ దానివల్లనే పొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్కి ఎలక్ట్రిసిటీ కావాలి, ఆ ఎలక్ట్రిసిటీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి మన దగ్గర లేదు, ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ తక్కువ ఉంది. సరే మరి థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వెళ్ళామంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ మళ్ళీ CO2 ఎమిషన్ ఎక్కువ చేస్తుంది. ఎప్పుడైతే ఇవి CO2 ఎమిషన్ ఎక్కువ చేస్తుందో, సో ఆబ్వియస్లీ వీఆర్ అగైన్ పొల్యూటింగ్ అవర్ గ్రీన్ హైడ్రోజన్. దాట్ ఈస్ ద థింగ్ దే ఆర్ టెలింగ్ అనమాట. సో మీకు చాలా చక్కగా నీట్గా క్లియర్గా పరిస్థితులని అర్థమవుతుంది. దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఆనైమలై టైగర్ రిజర్వ్ టాస్క్ బై ద చీఫ్ వైల్డ్ వార్డెన్ కమిటీ టు సో కోర్ ఏరియా ఆఫ్ ఆనైమలై. సో ఇక్కడ ఏంటంటే ఆనైమలై అనే న్యూస్లో ఉంది, కాకపోతే మనకి ఈ యొక్క వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, సో అవి న్యూస్లో వచ్చినప్పుడు వాటి గురించి మనం తెలుసుకుంటే మంచిది. సో అలాగే ఆనైమలై టైగర్ రిజర్వ్ యూపీఎస్సీలో మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టైగర్ రిజర్వ్స్ వీటి గురించి తెలుసుకోవడం మంచిదండి. ఎగ్జామ్స్లో ఇలాంటి ఒక క్వశ్చన్స్ ఒకటి వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా, అందువల్ల ఈ ప్యాటర్న్ మీరు స్టిక్ అనేది ఇట్స్ బెటర్. ఆనైమలై టైగర్ రిజర్వ్ అనేది ఏంటంటే తమిళనాడులో లొకేట్ అయింది ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ అనమాట. ఇది చాలా వరకు అద్భుతమైన బయోడైవర్సిటీతో టైగర్ పాపులేషన్లో చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రీవైల్డింగ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొస్తున్నారు. సో ఈ యొక్క రీవైల్డింగ్ ద్వారా ఏంటంటే రెస్క్యూ చేసిన టైగర్స్ ఇవన్నీ కూడా అంటే మళ్ళీ రీహాబిలిటేట్ అంటే మళ్ళీ అడవిలోకి వైల్డ్లోకి రిలీజ్ అనేది చేస్తున్నారు అనమాట. సో దానికోసం వాళ్ళంటే ఓవరాల్గా ఏంటంటే అక్కడ చీఫ్ వైల్డ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మొత్తం అంతా కూడా వాళ్ళు అసెస్ చేసి సో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్తో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క రీవైల్డింగ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. సో దీనికోసం అంటే మందిర మట్టం అనే మనబొల్లి ఫారెస్ట్ ఏదైతే రేంజ్ చేస్తున్నాయో అక్కడంతా కూడా అంటే సో ఇక టైగర్ కప్స్ అన్నింటిని కూడా రెస్క్యూ చేసి మళ్ళీ అడవిలో అనేది వైల్డ్లో అనేది రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ రెస్క్యూ చేసిన టైగర్స్ అంతా కూడా అంటే చాలా వరకు ఏంటంటే నియర్ వాల్పారే ఈ ప్రాంతంలో అనేది లభించినాయి. సో వాటిని అంటే మళ్ళీ అడవి ప్రాంతంలోకి దట్టమైన అడవుల్లోకి అనేది తరలిస్తున్నారు. దట్ ఈస్ వాట్ ద న్యూస్. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళు టైగర్ యొక్క హెల్త్ కానీ అన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే రానున్న కాలంలో ఏంటంటే సో ఈ వైల్డ్ లైఫ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో దట్ ఈస్ నెక్స్ట్. ఇంకొక ఆర్టికల్ ఇక్కడ చూసుకోవాలంటే ఇది ఆర్టికల్గా రాలేదు, ఒక ఇమేజ్గా వచ్చింది. మొట్టమొదటిసారిగా ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ కలిసి గల్ఫ్ ఆఫ్ గినియాలో ఏంటంటే ఒక నావల్ ఎక్సైజ్ అనేది కండక్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసినారు కాబట్టి దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ అనమాట. జాయింట్ నేవల్ ఎక్సైజ్ అనేది ఇండియన్ నేవల్ నేవీ సంబంధించిన పెట్రోల్ వెసల్ అయిన INS సుమేత అనేది ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా యూరోపియన్ యూనియన్తో అనేది వీళ్ళు కోరిలేట్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. యూరోపియన్ యూనియన్కి చెందిన ఫోస్కారి అనేది ఇటాలీకి చెందిన వెసల్, అలాగే అంటే వెంటోస్ అనేది ఫ్రాన్స్కి చెందిన వెసల్, టోర్నాడో అనేది స్పెయిన్కి చెందిన వెసల్. ఇవన్నీ కూడా ఏంటంటే గల్ఫ్ ఆఫ్ కినియా. గల్ఫ్ ఆఫ్ గినియా అనేది అంటే ఇట్స్ వెస్టర్న్ కోస్ట్లో ఉంటుంది ఎక్కడంటే ఆఫ్రికాలో. నేను మొన్న కూడా దీనికి మ్యాప్ అనేది మీకు చెప్పాను, సో అందువల్ల యూ కెన్ రివైజ్ ఇట్. సో మ్యాప్స్లో పోయేసి నాకు గల్ఫ్ ఆఫ్ గినియా అనేది ఎక్కడుందో మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివే మీరు చదివేటప్పుడు మ్యాప్స్ ఉపయోగించుకొని చదవాలన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య ఒక స్ట్రాంగ్ నేవల్ కోఆపరేషన్ని తీసుకురావడానికి, అలాగే బెటర్ నాలెడ్జ్ని ప్రాక్టీసెస్ని అలాగే ఆపరేషన్ క్యాపబిలిటీస్ని అన్నింటినీ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో మన ఇండియా నుంచి INS మీద ఇంతకుముందే చెప్పాను కాబట్టి దట్ ఈస్ వాట్ వీఆర్ టెస్టింగ్ ఓవర్ ద రీజియన్. అలాగే ఇంటర్నేషనల్ మ్యారటైమ్ ఎంగేజ్మెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న మ్యారటైమ్ కోఆపరేషన్ సముద్ర భాగంలో ఏంటంటే వీఆర్ కోఆర్డినేటింగ్ ఫర్ ద బెటర్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది ఈరోజు యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది వివరంగా నేను అందిస్తాను. సో తప్పకుండా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ రావచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే మీరు తీసుకున్న అంటే హిందూ న్యూస్ అనాలిసిస్ అండ్ ఎడిటోరియల్ అనాలిసిస్లో చాలా బెస్ట్ క్వాలిటీతో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ని కవర్ చేసిన అకాడమీ మన అకాడమీ అండి. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.